హరీష్ రావు రాజీనామా సవాల్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు రాజీనామా లేఖ చూసి నవ్వొచ్చిందన్నారు. ఎమ్మెల్యే రాజీనామా లేఖలో 1.5 లైన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ 1.5 పేజీ లేఖతో హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి లేదని నాటకాలాడిన హరీష్ రావు ఇప్పుడు రాజీనామా పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చేస్తాం చెప్పుకుంటానుక, నీ మెదక్లో డిపాజిట్ తెచ్చుకో దమ్ము ఉంటే. మెదక్ సీటు కూడా ఓడిపోతుంది. 13-14 కాంగ్రెస్కి వస్తున్నావు, నీ జోకర్ ఎమ్మెల్యేలు ఇవాళ పెద్ద జోకర్ అయ్యిండు. హరీష్ రావు చూస్తే జాలితో పాటు కొంచెం, ఎందుకంటే డిపాజిట్ పోతుంది. పార్టీ జూన్4 దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఎటు పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా, దుబాయ్ పోవాలన్నా, ఎక్కడ దాచుకోవాలన్నా అని ఆ మెంటల్ ప్రతిపాదనలో ఇవాళ రాజీనామా పత్రం. ఆ పత్రం పేజీన్నర ఉన్నది, పేజీన్నర ఉండేది హరీష్ రావు, 1.5 లైనే ఉంటుంది అది. ఇప్పటికైనా హరీష్ రావు బండారాన్ని 2వసారి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆ రోజు అగ్గిపేట దొరకలేదని మోసం చేసి మా పిల్లల్ని చంపిండు. ఇవాళ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒలకబోస్తున్నాడు. ఈ డ్రామా రావు గురించి జర ఎక్కువ చేయండి. ఆ రాజీనామా పత్రం మీ టీవీ ఛానల్లో కూడా వేయండి. మీరు స్పీకర్ సెక్రటరీ కావాలంటే ఆయన ఒపీనియన్ తీసుకోండి. నేనే చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యే 1.5 లైనే ఉంటుంది, ఒక్క వర్డ్ కూడా అటు ఇటు పోవద్దు. ఆ లైన్ రాస్తే మా బుక్లో ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. 1.5 పేజీ ఎక్కడ, 1.5 లైనే రాయాలి. ఒక వర్డ్ ఎక్కువ రాసినా యాక్సెప్ట్ కాదు. అది చెప్తున్నా కదా, అగ్గిపెట్టే డ్రామా మళ్ళీ పెట్టిండి. ఇక అందుకనే ఒక జోకర్ అయిపోయిండు, ఒక అవలేష్ రావు అయిపోయింది ఆయన.